నటుడు నందమూరి తారకరత్న ఈయనకి 40 సంవత్సరాలు. నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో గత 23 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తారకరత్న పార్థివ దేహాన్ని శనివారం రాత్రి 10 గంటలకు ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ తరలించారు. జనవరి 27న యువగలం పాదయాత్రలో తీవ్ర అస్వస్థకు గురైన తారకరత్నను 28వ తేదీ బెంగళూరు నారాయణ హృదయాలయాల్లో తారకరత్నకు చికిత్స కోసం తరలించారు. బెంగళూరు నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరిన తారకరత్న పార్థివ దేహం హైదరాబాద్ మోకీలలోని ఆయన నివాసానికి ఆదివారం ఉదయం చేరుకుంది. ఈ రోజు తారక్ భౌతికాయాన్ని సినీ రాజకీయ ప్రముఖులు సందర్శనార్థం ఆయన నివాసంలోనే ఉంచనున్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫిలిం ఛాంబర్లో ఉంచనున్నారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. నందమూరి మోహనకృష్ణ కుమారుడు తారకరత్న. తారకరత్న అలైఖ్యారెడ్డిని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అలైఖ్యారెడ్డి నందేశ్వరుడు చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. తారకరత్న 20 ఏళ్ల వయసులోనే కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు. తారకరత్నకు ఒక పాప. 2001లో 1వ నెంబర్ కుర్రాడి చిత్రంతో తెలుగు నటుడిగా పరిచయమయ్యారు. మొత్తం ఒక వెబ్ సిరీస్ 22 చిత్రాల్లో నటించారు. తారకరత్న 2006 తర్వాత 3 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నారు. 2009లో అమరావతి చిత్రంతో మళ్లీ సినీ జీవితాన్ని మొదలుపెట్టారు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి చిత్రంతో పతినాయకుడిగా నటించారు. అమరావతి చిత్రానికి ఉత్తమ పతినాయకుడిగా నంది అవార్డు అందుకున్నారు. రాజా చెయ్యి వేస్తే అనే చిత్రంలోనూ పతినాయకుడిగా నటించిన సారథి చిత్రం విడుదల కావాల్సి ఉంది. తారకరత్న నటించిన చిత్రాలు 1వ నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, ముక్కంటి, నందీశ్వరుడు, విజేత, ఎదుర్లేని అలెగ్జాండర్, చూడాలని చెప్పాలని, మహాభక్త సిరియాల, కాకతీయుడు, ఎవరు, మనమంతా, రాజా చెయ్యి వేస్తే, కయ్యుంభాయ్, దేవినేని, S5, నో ఎగ్జిట్, సారథి చిత్రాల్లో నటించారు. ఈయనకు ఒక వరల్డ్ రికార్డు కూడా ఉంది. ఒకేసారి 9 సినిమాలు మొదలుపెట్టి వరల్డ్ రికార్డు సృష్టించిన తారకరత్న 9 చిత్రాల్లో 5 చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి. 1వ నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు చిత్రాలు విడుదలయ్యాయి. తారకరత్న మృతి పట్ల ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు, విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీ, నందమూరి రామకృష్ణ సిపిఐ రామకృష్ణ, తారకరత్న మృతి పట్ల వీరందరూ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. తారకరత్న మృతి పట్ల ప్రముఖ సినీ నటులు చిరంజీవి కూడా వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో.